రైతుకు దక్కే ధరకు వినియోగదారుడు కొనుగోలు చేసే ధరకు సగానికి పైగా తేడా ఉంటుంది. రైతు చేయి దాటాక ధర 2-3 రెట్లు పెరిగిపోతోంది. గిట్టుబాటు కాని ధరలతో ఇటు కర్షకులు, ధరాభారంతో అటు వినియోగదారులు నష్టపోతుంటే మధ్యలో దళారులు మాత్రం లాభపడుతున్నారు. క్షణాల్లో సరకు చేతులు మార్చి అడ్డగోలుగా ఆర్జిస్తున్నారు. కడప జిల్లాలోని మైదుకూరులో అదేవిధంగా వ్యాపారులు టమాటో సాగుదారుల కష్టాన్ని దోచుకుంటున్నారు. 30 కేజీల క్రెట్కి కనీసం 500 కూడా చెల్లించకుండా రైతును నిలువు దోపిడీ చేస్తున్నారు. అసలే వర్షాలతో దిగుబడి కోల్పోయిన రైతులు దళారుల మోసాలతో మరింత నష్టపోతున్నారు. మార్కెట్లో కేజీ టొమాటో ధర 40 రూపాయల నుంచి 50 రూపాయలు పలుకుతోంది. సగటు ధర చూసినా 30 రూపాయలకు తక్కువ లేదు. ఈ ఆకాశాన్నంటే ధరలో సగం వచ్చినా రైతు కష్టాలు తీరుతాయి. ఆరుగాలం శ్రమకు, పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలం దక్కుతుంది. కానీ ఇవే టమాటాలను పండించిన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని రైతులకు సగటు ధర రావటం లేదు. దళారుల మాయాజాలంతో కేజీ టమాటోలు 15 రూపాయలు మించి పలకడం లేదు. 30 కేజీలు ఉండే పెట్టెకు దళారులు, వ్యాపారులు 400 నుంచి 600 మధ్య చెల్లిస్తున్నారు. దీంతో ఏ రైతు ఆదాయం కళ్లచూడటం లేదు. నష్టానికి సరుకు అమ్మి కన్నీరు పెడుతున్నారు. సుమారు 20 మంది వ్యాపారస్తులు, టమాటా వ్యాపారస్తులు ఉన్నారు. కానీ వీళ్ళు వచ్చేసి సరైన గిట్టుబాటు ధర అనేది రైతుకు కల్పించడం లేదు. పక్క జిల్లాలో వచ్చేసి అనంతపురం జిల్లా, కానీ పులివెందుల ఏరియాలో వచ్చేసి అక్కడ 1000 రూపాయలు ఒక కేటు, అంటే 30 కేజీలు ఉంటుంది ఒక కేటు. కేటు వచ్చేసి 1000 రూపాయలు ఎక్కడ అక్కడ దళారులు వ్యాపారం చేస్తుంటే, ఇక్కడ మైదుకూరు వ్యాపారస్తులు మాత్రం 600 ప్రస్తుతం జరుగుతుంది. 550 నుంచి 600 లోపల రైతు 4 నెలలు కష్టపడి సంపాదించిన ఫలితం లేదు. రైతుకు కష్టమే తప్ప కష్టానికి తగ్గ ఆదాయం లేదు, ఇన్కమ్. సేమ్ ఇదే టమాటానే అనంతపురం కానీ, మైదుకూరు కానీ, పులివెందులు కానీ ఇదే క్వాలిటీనే. కానీ అక్కడ వచ్చేసి 1000 రూపాయలు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం మైదుకూరు మాత్రం దళారులు పెట్టడం లేదు. 50,000 పెట్టుబడి అవుతుంది ఈ టమాటాకు. మామూలుగా ఎకరాకు 100-120 బాక్సులు అయ్యేటి 20-30 కావడం బరువు ఉంది. వర్షాలు రావడం వలన రైతులు పంట నష్టాలు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కనీసం అంటే ఒక 30-20 వేలు డబ్బులు వచ్చింది అంతే. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు, ఖాజీపేట, బ్రహ్మంగారి మఠం, చాపాడు మండలాల్లో సుమారు 5000 ఎకరాల్లో టమాటో పంట సాగు చేశారు. పంట చేతికి వచ్చేవేళ నవంబర్లో వర్షాలు పోటెత్తాయి. ఫలితంగా తోటలు దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గింది. మొక్కలు పాడైనందున 25% ఫలసాయం దక్కకుండా పోయింది. కనీస దిగుబడులు రాలేదని కర్షకులు దిగులు పడుతున్న తరుణంలో వ్యాపారులు ధరలు తెగ్గోసి అగ్గి రాజేశారు. ఈసారి కష్టాల మధ్య టమాటో సాగు చేస్తే దిగుబడి, ధర రెండూ లేవని రైతులు వాపోతున్నారు. వర్షం వల్ల టమాటా దెబ్బ పూర్తిగా దెబ్బతిన్నది. దెబ్బతిన్న వల్ల మాకు పెట్టుబడి కూడా పాలభాగం కూడా రాలేదు. మొత్తం మీద టమాటా పంట పెద్ద దెబ్బ తీసింది మాకు. అందువల్ల పెద్ద చాలా నష్టపోయినాము. పెట్టిన పెట్టుబడి కనీసం 40,000-50,000 పెట్టుబడి అయింది. వచ్చిన ఆదాయం 10,000 కూడా తక్కువే వచ్చింది. కొందరికి పెద్దగా రాలేదు, పూర్తిగా నష్టపోయినారు రైతులు. మైదుకూరు, దువ్వూరు, కాజీపేట మఠము తమిళ సాగులో బాగా చేస్తారు రైతులు. ఎందుకంటే వర్షం ఎక్కువ, నవంబర్ నెలలో వర్షం ఎక్కువయ్యి చెట్లు నీళ్లు తాగి పంట కూడా దిగుబడి చాలా తగ్గిపోయింది. 60 బాక్సులు 70 బాక్సులు అయ్యేటి ఇప్పుడు కనీసం 10-12 బాక్సులు కావడంలే. బాక్స్ వచ్చి 30 కేజీల బాక్స్ వచ్చేసి 10,000 జరుగుతుంది. మాకు గిట్టుబాటు ధర లేదు. సీజన్ మొదట్లో కడప రైతులు కరువుతో సతమతమయ్యారు. నాటిన టొమాటో నార్లను కాపాడటం కోసం నానా కష్టాలు పడ్డారు. వర్షాభావం, కరువు కట్ట నుంచి బయటపడ్డామనుకున్న తర్వాత వర్షాలు పంటను నాశనం చేయగా పండిన అరకొర టొమాటోకు గిట్టుబాటు ధర లేకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు వచ్చేటట్లు లేవని కలత చెందుతున్నారు. చాలా తక్కువ రేటు పలుకుతుంది. ఏరే ఏరియాలో మంచి రేటు పలుకుతుంది అని మైదుకూరు మండలంలో చాలా తక్కువ రేటు, 300 నుంచి 400-500 4 రోజుల నుంచి పంట అధిక దిగుబడి లేని దానివల్ల పంట దిగుబడి కూడా చాలా తక్కువ ఉంది. 10 బాక్సులు 15 బాక్సులు 20 బాక్సుల లోపల ఎకరాకి అవుతుంది. కాబట్టి చాలా రైతులు నష్టపోయారు. పెట్టుబడి 30,000 నుంచి 40,000 రూపాయలు ఎకరాకి అయితే ఈ ఇయర్ ఆ ఖర్చులు కూడా వచ్చేదానికి చాలా కష్టంగా అయిపోయింది. మా పంట రాగతలకేమో అక్కడ 1,500 అంటారు సార్ పంట, ఆ పంట అంటారు. కానీ ఇక్కడ మా పంట వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ సరుకు ధరకి వచ్చింది చెప్పి ఇక్కడ 200-300 రూపాయలు, ఊరు లేనిప్పుడు 400 రూపాయలు చేస్తున్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు కూడా అక్కడ 10-8 రూపాయలు అంటారు. కానీ ఇక్కడ మటుకు ఇప్పుడు 380-400 రూపాయలు పెడుతున్నారు. ఇక్కడ ఎకరానికి 100-120 పెట్టలు కావాల్సింది. 20 పెట్టలకు ఆ పెట్టలు వల్ల రేట్ తక్కువ, ఆ రేట్ అని ఇప్పుడు 500 రూపాయలు పెడుతున్నారు. దగ్గర రేట్ తగ్గించుకోవడానికి ఆ రకంగా చెప్తారు, అక్కడ సరుకు వచ్చిందని చెప్తారు. కానీ మనం చేస్తాం పైన సరుకు వచ్చినప్పుడు పని చేస్తాము. ఇంకా అంత వచ్చి ఇచ్చినడానికి మనం తీసుకొస్తాం. కూరగాయల క్రయ విక్రయాల్లో సర్కారు జోక్యం లేకపోవడమే రైతుల వెతలకు ప్రధాన కారణం. నిర్ణీత ధరలకు కొనుగోలు చేస్తామన్న భరోసా లభిస్తే పంట నష్టాల సమస్య సమిసిపోతుంది.